పరోపకారి పాపన్న కథలు అందులో నలభై రెండవ కథ ధర్మసత్రం ఒకసారి పాపన్న రాజధానికి పోవలసి వచ్చింది అక్కడ పని చూసుకుని వచ్చేటప్పుడు దారిలో తన దగ్గర ఉన్న డబ్బంతా కష్టాలలో ఉన్నవారికి ధర్మం చెయ్యడమే కాక పాపన్న దారి తప్పి చిక్కుల్లో పడ్డాడు గాలివాన వచ్చింది పాపన్న ఒకచోట జారిపడ్డాడు బట్టలన్నీ బురద అయ్యాయి అతను ఆకలితో శోషపడుతూ ఒక అపరిచిత గ్రామం చేరి అక్కడ కనిపించిన మనిషిని ఇక్కడ భోజన సత్రం ఏదైనా ఉన్నదా అని అడిగాడు ఇప్పుడు లేదు కాని త్వరలోనే ఇక్కడి ప్రభుగారు ఒక ఒక ధర్మసత్రం కట్టబోతున్నారు భోజనం కావాలంటే ప్రభువారి దేవిడికి దేవుడికి పోతే అక్కడ నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నాడు ఆ మనిషి పాపన్న దేవుడికి మార్గం తెలుసుకొని వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని పేదసాదలకు అన్నం పెట్టే చోట తాను కూడా వెళ్ళి కూర్చున్నాడు అక్కడి వాళ్ళు చెప్పుకునే మాటల ద్వారా అతను కొన్ని విషయాలు తెలుసుకున్నాడు అక్కడి ప్రభువుకు చాలా కాలం పిల్లలు లేకపోతే సత్రము బావి చెరువు లాంటివి ఏర్పాటు చేయిస్తే పిల్లలు పుడతారని ఎవరో చెప్పారు అలాగే చేయిస్తానని ఆయన నిశ్చయించుకున్న కొద్ది కాలానికే ఆయనకు మగపిల్లవాడు కలిగాడట సత్రము బావి చెరువు ఏర్పాటు చేయడానికి పదివేలు ఖర్చవుతుందని అంచనా వేశారు అందులో మూడు వంతులు ప్రభువు వేసుకునేటట్టు ఒక వంతు రైతుల నుంచి వసూలు చేసేటట్టు ఏర్పాటైంది చెరువు ఏర్పడితే రైతుల పొలాలకు నీరందుతుంది వాళ్ళు లాభం పొందుతారు గనక వాళ్ళు చందాలు వేసుకోవడం భావ్యమే ప్రభువుగారు ఖర్చు చేయదలిచిన ధనాన్ని నేడో రేపో శివాలయానికి తీసుకుపోయి దేవుడికి నివేదన చేసి ఆ తరువాత దాంతో పని ప్రారంభించబోతున్నారు కూడా ఈ సంగతులన్నీ వింటూ పాపన్న భోజనం ముగించాడు భోజనాలు చేసిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి ఒక దారి ఏర్పాటు చేశారు అది హజారానికి పోతుంది అక్కడ ప్రభువు గారు ఒక ఆసనం మీద కూర్చొని ఉంటాడు అన్నదానం పొందిన వాళ్ళందరూ ఆయన దగ్గర ఆగి అన్నదాత సుఖీభవ తమ ఉపకారం మరవలేను దేవుడు మీకు మేలు చెయ్యాలి అని ఒక నౌకరిచ్చే పావలా దక్షిణతో పాటు తాంబూలం పుచ్చుకొని తన పేరు చెప్పి వెళ్ళిపోవాలి పాపన్న కూడా అలాగే చేశాడు పాపన్న తన పేరు చెప్పుకొని పావలా దక్షిణ తాంబూలం పుచ్చుకుంటూ ఉండగా విని ప్రభువు ఉలిక్కి పడ్డట్టయి అతన్ని వెనక్కు పిలిచి వివరాలడిగి అతనే పరోపకారిగా ప్రసిద్ధికెక్కిన పాపన్న అని తెలుసుకున్నాడు ఆయన పాపన్న పేరు విని ఉండడమే కాదు అతనంటే చాలా అసూయగా కూడా ఉన్నాడు ఆ పాపన్న చాలా సామాన్యుడు దాన ధర్మాలలో అయినా తన వంటి వాడితో ఏమాత్రమూ పోటీ చేయలేడు కాని అతనికున్న ఖ్యాతిలో తనకు పదో వంతు లేదు అంత పేరు ప్రఖ్యాతలు గల పాపన్నను హీనంగా చూడడానికి హీనుడని నలుగురికి చూపించడానికి ప్రభువు ఒక ఆలోచన చేశాడు పాపన్న తాను తిండికి మాడే స్థితి ఎలా సంభవించినది చెప్పాక ప్రభువు చూడు పాపన్న నువ్వు ఇతరులకు సహాయం చేసేవాడివి నేను నేనివాళ ప్రాణం నిలబెట్టాను నీ వంటి వాడు మాటలతో కృతజ్ఞత చెప్పడం నీకు తృప్తిగా ఉండదు నాకు తృప్తిగా ఉండదు అందుచేత నాకు ఏదో ఒక విధంగా ప్రత్యుపకారం చెయ్యడం ఉచితం అన్నాడు నా నుంచి ఎలాంటి ప్రత్యుపకారం కోరుతారో సెలవివ్వండి అన్నాడు పాపన్న ప్రస్తుతం ధర్మసత్రం పని ఒత్తిడి చాలా హెచ్చుగా ఉన్నది నాలుగు రోజుల పాటు నాకు అదనపు నౌకర్లు కావాలి నాకు నౌకరుగా ఉండమని నేను నిన్ను అడగను అది భావ్యం కాదు కానీ నీ అంతట నువ్వే నా దగ్గర నాలుగు రోజుల పాటు నౌకరుగా ఉండి రుణం తీర్చుకుంటానన్న పక్షాన నాకు అది తగిన ప్రత్యుపకారం అవుతుంది అన్నాడు ప్రభువు అయ్యా నాకు ఈ పూట అన్నం పెట్టి నా ప్రాణం కాపాడారు గనక దానికి ప్రత్యుపకారంగా నన్ను మీ సేవకుడుగా ఉపయోగించుకోండి అన్నాడు పాపన్న ప్రభువు గొప్ప విజయం సాధించిన వాడిలాగా అందరికేసి చూశాడు పాపన్న అన్న మాటలు అక్కడ ఉన్నవారందరూ విన్నారు ప్రభువుకు తృప్తి అయింది సరే పాపన్న నీ ఇష్టప్రకారమే కానీ నువ్వు నాలుగు రోజుల పాటు నాకు సేవకుడుగా పని చెయ్యి అన్నాడు నిజానికి పాపన్న చేత చేయించుకోదగిన సేవ ఏదీ లేదు కానీ పది మంది ఉన్నప్పుడు ప్రభువు వాళ్లకు పాపన్నను పరిచయం చేసి అతనికి వారి ముందు ఏదో పని చెప్పి పంపేవాడు ఇందువల్ల తన కీర్తి పెరుగుతున్నదని ఆయన నమ్మకం ప్రభువుగారి ధనాన్ని దేవుడికి సమర్పించి సత్రానికి శంకుస్థాపన చేసే ముహూర్తం రోజు వచ్చింది నూరేసి రూపాయలను ఒక్కొక్క పసుపు గుడ్డలో కట్టి అలాంటి చిన్న మూటలు ఐదేసి కలిపి ఒక్కొక్క పెద్ద మూటగా కట్టి మొత్తం పదిహేను పెద్ద మూటలు చేసి పదిహేను మంది పట్టుకొని మిగిలిన పరివారాన్ని వెంటబెట్టుకొని ఆలయానికి బయలుదేరారు ధనం మూట ఒకటి ప్రభువుగారే స్వయంగా పట్టుకున్నాడు మిగిలిన పద్నాలుగు మందిలో పాపన్న కూడా ఉన్నాడు అందరూ కలిసి సన్నని దారి వెంట నడుస్తూ ఉండగా ప్రభువు గారు తూలాడు ఆయన చేతిలో ఉన్న డబ్బు మూట కిందపడి దొర్లి దారి పక్కన ఉన్న బురద గుంటలో పడిపోయింది వెంటనే కొందరు బురదలో దిగి వెతికారు మూట కింద పడినప్పుడు ఊడిపోయినట్టున్నది అందులో ఉన్న చిన్న మూటలు వెతికే వాళ్లకు విడివిడిగా దొరికాయి ఆ దొరకడం కూడా నాలుగే దొరికాయి ఐదోది ఒక అంతట దొరకలేదు నూరు రూపాయలే కదా ఇంటి నుంచి తెప్పిస్తాం ఒక నూరు భూదేవికి అర్పించాము అనుకుంటాం అంటూ ప్రభువు తన ఇంటికొక నౌకరును డబ్బు తెచ్చేందుకు పంపి తాను మిగిలిన వాళ్లతో సహా ఆలయానికి సాగిపోయాడు పాపన్న మట్టుకు ఆ బురదగుంటను మరింత లోతుగా వెతికి చాలాసేపు ప్రయాసపడ్డ మీదట ఐదో నూరు రూపాయల మూటను సంపాదించాడు అప్పటికే రాత్రి జాము పొద్దుపోయింది ఈ లోపల ధనాన్ని దేవుడికి నివేదన చెయ్యడమూ ధర్మసత్రానికి శంకుస్థాపన చెయ్యడమూ అయిపోయింది పాపన్న ప్రభువు గారింటికి వెళ్ళి స్నానం చేసి రూపాయల మూటకు పట్టిన మురికి పోయినంత వరకు కడిగి దాన్ని తీసుకునిపోయి ప్రభు ఎదుట పెట్టి ఇదిగోనండి బురదలో పడిపోయిన నూరు రూపాయల మూట అన్నాడు ప్రభువు సందిగ్ధంలో పడ్డాడు సత్రానికి కేటాయించిన డబ్బు ఈశ్వరార్పితం అయింది ఇప్పుడు ఈ నూరు రూపాయలు అందులోది కాదు దాన్ని పాపన్న దగ్గర తీసుకుంటే అది తన సొంతానికి తీసుకోవడమే అవుతుంది అందుచేత ప్రభువు దాన్ని నేను అప్పుడే వదిలేశాను అందుచేత నువ్వే ఉంచుకో నాలుగు రోజులుగా సేవ చేశావు కదా అన్నట్టు నీ గడువు పూర్తయింది రేపు నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు పాపన్న మర్నాడు ఆ నూరు రూపాయల మూటతో తన ఊరికి బయలుదేరాడు అతను ఆ జమీందారీ శివార్లు చేరేసరికి అమితంగా దాహం వేసింది అతను ఒక రైతు ఇంటి దగ్గర ఆగి మంచి నీళ్లు అడిగాడు నాయనా ఈ నీళ్ళతో రేపు మాకు రుణం తీరుతున్నదిలే అన్నాడు రైతు నిస్పృహగా సంగతేమిటని రైతును అడిగాడు పాపన్న ప్రభువుగారు కట్టించే ధర్మసత్రం వగైరాల కింద ఆ రైతు వంతు నూరు రూపాయలు ఇచ్చుకోవలసి వచ్చిందంట ఎంత ప్రయత్నించినా రైతు ఒక్క దమ్మిడి పోగు చేయలేకపోయాడు రెండు నెలలు గడువియ్యమని కోరితే గారి ఉద్యోగులు గడువు లోపల కట్టకపోతే జమీందారీ నుంచి గెంటేస్తాము అన్నారట పాపన్న రైతుకు తన వద్ద ఉన్న నూరు రూపాయల పసుపు గుడ్డ మూట ఇచ్చి దీన్ని తీసుకుపోయి కట్టు నిజానికిది వారి డబ్బే ప్రస్తుతం నా డబ్బు నేను దీన్ని నీకిస్తున్నాను అన్నాడు రైతు దాన్ని మర్నాడే తీసుకుపోయి దివాణంలో కట్టాడు మట్టి మరకలు గల పసుపు గుడ్డలో నూరు రూపాయలు చూసి ఇది మన డబ్బులాగే ఉందే అన్నారు ఉద్యోగులు ప్రభువుతో ప్రభువు రైతును ఇది నీకెలా వచ్చింది అని అడిగితే పాపన్నే ఇచ్చినట్టు తెలిసింది పాపన్న తన డబ్బును తనకే చేర్చినందుకు ప్రభువు ఆశ్చర్యపోవటమే కాక సిగ్గుపడిపోయాడు కూడా ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని పరోపకారి పాపన్న కథలలో చివరి కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం